ప్రైజ్ ద లార్డ్ ఈ రోజు అనుదిన వాగ్దానం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం బట్ సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచెస్నెస్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యు మత్తయి చాప్టర్ 6 వర్స్ 33 నీ జీవితంలో ఏది ప్రాధాన్యమైనది నీ కుటుంబమా నీ చదువా నీ ఉద్యోగమా అది సంగీతమా ఆటల మరేదైనానా దేవుని బిడ్డగా నీ ప్రాధాన్యత సరైనదిగా ఉండాలి నీవు తిరిగి జన్మించక ముందు సినిమాలకు ఆటలకు పాటలకు టీవీకి తిండికి వస్త్రధారణకు ప్రాముఖ్యతనిచ్చేవారు నీవు యేసు ప్రభుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవితంలో ఒక నూతన మలుపు సంతరించుకుంది నేను నా ప్రాధాన్యతను సరిగ్గా వహించడం ద్వారా నమ్మకమైన ప్రభువు నా జీవితమంతటిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు కాబట్టి మొదట చేయవలసినవి మొదటే ఉండాలి ఆయన బిడ్డలమైనప్పుడు ప్రాధాన్యత స్థలములో శ్రేష్టమైన వారిగా ఉండాలని కోరుతున్నాడు నీ జీవితంలో ప్రాధాన్యమైనది శ్రేష్టమైనది ప్రభువుకిచ్చుటకు ఇప్పుడే నిర్ణయం తీసుకో నీవలా చేస్తే నీ జీవితం మునపటి వలె ఉండదని సవాలు వేస్తున్నాను ప్రార్థన యేసు ప్రభువా నా జీవితంలో నీకు ప్రధానమైన స్థానం ఇవ్వలేకపోయినందుకు నన్ను క్షమించు అన్నిటికంటే నిన్ను నీ రాజ్యాన్ని మొదట వెదకటానికి సహాయం చేయుము ఇక నుండి నిన్నే నా సర్వంగా చేసుకుంటానని వాగ్దానం చేస్తున్నాను సాటిలేని యేసు ప్రభుని నామములో ప్రార్థిస్తున్నాను నిన్నును నీ కుటుంబాన్ని